చెరకు తోటల్లో చీడపీడల యాజమాన్యం. చెరకు పంటలో పురుగులు మరియు తెగుళ్ల ఉద్ధృతిని సకాలంలో గుర్తించి అదుపు చేయకపోతే 20 నుంచి 80% వరకు దిగుబడులు తగ్గుతాయి. ఈ పంటను ఎక్కువగా ఏకపంటగా సంవత్సరాల తరబడి పండించడం, వర్షాధారంగా సాగు చేయడం, పంట వివిధ దశల్లో నీటి ఎద్దడికి గురికావడం, సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల పురుగు తెగుళ్ల ఉద్ధృతి పెరిగే అవకాశముంది. చెరుకు పంట పురుగులు తెగుళ్ల బారిన పడకుండా రసాయనిక పురుగుమందుల వాడకాన్ని తగ్గించి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించినప్పుడే నాణ్యమైన అధిక దిగుబడులు పొందడమే కాకుండా ఖర్చును గణనీయంగా తగ్గించుకుని అధిక నికర లాభాలను పొందవచ్చు. పీక పురుగు మరియు కాండం తొలుచు పురుగు. చెరకు నాటిన నుంచి చెరకు నరికే వరకు ఈ పురుగు పైరును ఆశించి బాల్యదశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా చెరకు పైరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి నీటి ఎద్దడితో ఉన్న చెరకు పైరు తోటలో ఎక్కువగా వస్తుంది. లోతైన కాలువల్లో ముచ్చెలను నాటాలి. నాటే ముందు మిథైల్ పారాథియన్ పొడిమందు ఎకరాకు 10 కిలోల చొప్పున వేయాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. మొక్క తోటల్లో నాటిన 3వ రోజున, కార్సీ తోటల్లో కార్సీ చేసిన వెంటనే ఎకరాకు 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్త కప్పాలి. 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.75 మిల్లీలీటర్ల లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 0.75 మిల్లీలీటర్ల థయోమిథాక్సామ్ లీటర్ నీటికి కలిపి నాటిన 4, 6 మరియు 9 వారాల్లో పిచికారి చేసుకోవాలి. ట్రైకోగ్రామా కిలోనిస్ గ్రుడ్డు పరాన్నజీవిని ఎకరాకు 20,000 చొప్పున చెరకు నాటిన 30 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. పరాన్నజీవులు బయోకంట్రోల్ ల్యాబ్ లోనూ లభ్యమవుతాయి. పొలుసు పురుగు. కణుపు ఏర్పడినప్పటి నుంచి చెరకు నరికే వరకు పొలుసు పురుగు పైరును ఆశిస్తుంది. నీటి ఎద్దడి పరిస్థితుల్లో ఎక్కువ నష్టం కలిగిస్తుంది. విత్తనపు దవ్వను పొలుసు పురుగు ఆశించని తోటల నుంచి సేకరించాలి లేదా 3 కళ్ల ముచ్చెలను డైమిథోయేట్ 1.7 మిల్లీలీటర్లు లీటరు నీటి మోతాదులో కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటాలి. పొలుసు పురుగు వ్యాప్తిని అరికట్టడానికి ఆకులు రెలచి మొవ్వులో కనీసం 8 ఆకులుంచి డైమిథోయేట్ 1.7 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్ల దోమ. పురుగు ఆకుల అడుగు భాగాన అంటుకొని ఆకుల్లోని రసాన్ని పీల్చివేయడం వల్ల పైరు పెరుగుదల తగ్గిపోతుంది. ఆకులు నారింజ రంగుగా మారి మొక్కలు గిడసబారిపోతాయి. నీటి ముంపుకు గురైన, సిఫారసు మేరకు ఎరువు వేయలేని పొలాల్లోనూ కార్సీ తోటల్లోనూ తెల్లదోమ ఎక్కువగా వస్తుంది. మోనోక్రోటోఫాస్ 1.7 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 1.7 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 2 సార్లు 10 నుంచి 12 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి క్రింది పైభాగాలు తడిచేలా పిచికారీ చేయాలి. పిండి నల్లి. ఈ పురుగులు ఆకు తొడిమెలకు చెరకు గడలకు మధ్య గుంపులు గుంపులుగా చేరి గడల నుంచి రసాన్ని పీల్చివేస్తాయి. పంట పక్వానికి వచ్చేటప్పుడు పిండినల్లి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్ధృతంగా ఉన్నప్పుడు మొవ్వు ఎండిపోతుంది. విత్తనపు దవ్వను నాటడానికి ముందు లీటర్ నీటికి డైమిథోయేట్ 1.7 మిల్లీలీటర్లు కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. ఎదిగిన తోటల్లో పురుగు నివారణకు ఆకులు రెలచి బహిర్గతమైన కణుపుల మీద డైమిథోయేట్ 1.7 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇటీవల కాలంలో ఆకుపై ఆశిస్తోన్న పిండినల్లి డిస్మికాకస్ కారెన్స్ నివారణకు కూడా పైన సూచించిన మందుల్ని ఆకు తడిచేటట్లుగా పిచికారీ చేసి పురుగును అదుపులో ఉంచవచ్చు. దూదేకుల పురుగు. ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు వడలిపోయి ఎండిపోతాయి.
మెలాథియాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసి ఈ పురుగులను నివారించుకోవచ్చు. చెదలు. తేలికపాటి నేలల్లో చెద పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. విత్తనపు ముచ్చలకు ఇరువైపులా నుంచి ప్రవేశించి లోపలి పదార్థం తినివేసి కేవలం డొల్లలు మిగులుస్తుంది. చెద పురుగుల నివారణకు పుట్టలను త్రవ్వి రాణి ఈగలను చంపాలి. వేరులద్దె పురుగు. వేరులద్దె పురుగు తేలిక నేలల్లో ఎక్కువగా కనిపించి మొక్కల వేళ్లను తినివేయడం వల్ల మొక్కలు చనిపోతాయి. తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా ప్రౌఢ పెంకు పురుగులు ఆకర్షితమై దీపపు ఎర కింద అమర్చుకున్న పురుగుమందు ద్రావణంలో పడి చచ్చిపోతాయి. తద్వారా దాదాపు 50% పురుగుల్ని నిర్మూలించవచ్చు. ఎకరాకు 8 నుంచి 10 కిలోల చొప్పున ఫోరేట్, 10% గుళికల్ని నాటే సమయంలో భూమిలో వేసి పురుగు వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఎదిగే తోటల్లో ఈ పురుగు నివారణకు 4-8 10% గుళికల్ని ఎకరాకు 8 కిలోల చొప్పున మొక్కల మొదళ్ల దగ్గరగా గుంత చేసి నాటే సమయంలో భూమిలో వేసినట్లయితే ఈ పురుగు వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. జీవరసాయనిక మందులైన 2 కిలోల బ్రవేరియా, బ్యాషియానా మరియు 2 కిలోల మెటారైజంను బిందు సేద్యం ద్వారా నాటిన 30 రోజులకి మొక్కల మొదళ్లకు అందించడం ద్వారా కూడా దీనిని నివారించవచ్చు. తెల్ల పేను, ఊలీ ఎఫిడ్. ఈ పురుగు యొక్క తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వల్ల తెలుపు పసుపు వర్ణం మిళితమైన మచ్చలు ఏర్పడతాయి. మొదట అంచులు, ఆ తర్వాత మొత్తం ఆకులు క్రమేపీ ఎండిపోతాయి. ఈ పురుగుల విసర్జన తీయని జిగట పదార్థంలాగా ఉండి కిందున్న ఆకుల పైభాగాన పడి దానిమీద సూటిమోల్డ్ అనే నల్లని శిలీంధ్రం పెరిగి ఆకు మసిబారుతుంది. పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు చెరకు దిగుబడి 26%, పంచదార దిగుబడులు 24% తగ్గిపోతాయి. వాతావరణం మబ్బుగా ఉండి 19 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత మరియు 80 నుంచి 90% గాలిలో తేమ ఉన్నప్పుడు పురుగు బాగా అభివృద్ధి చెందుతుంది. గాలి ద్వారా 1.5 నుంచి 2 కిలోమీటర్ల దూరం వరకు ఈ పురుగులు వ్యాప్తి చెందగలవు. విత్తనాన్ని ఆరోగ్యవంతమైన తోటల నుంచి సేకరించాలి. విత్తనపు ముచ్చలను మెలాథియాన్ 2 మిల్లీలీటర్లు కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటాలి. సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువులు వాడాలి. పురుగు ఆశించిన ఆకుల్ని తీసి తగులబెట్టాలి. పురుగు ఆశించిన తోటల నుంచి చెరకును ఇతర ప్రాంతాలకు రవాణా చేయకూడదు. మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 1.7 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. పసుపు నల్లి. ఈ నల్లులు ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి 6 నుండి 8 వరుసల్లో ఆకు మధ్య ఈనకు సమాంతరంగా తెల్లటి గూళ్లను చేసి వాటి లోపల ఉంటాయి. ఇవి ఆకుల అడుగు భాగాన్ని గీకి రసం పీల్చడం వల్ల పసుపు పచ్చని అండాకారపు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ ఈ మచ్చలు ఎరుపు రంగుకు మారి ఎండిపోతాయి. ఈ నల్లి ముదురు ఆకులను ఎక్కువగా ఆశిస్తుంది. ఇవి ఆశించిన తోటల్లో ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గుతుంది. ఈ నల్లి ఉద్ధృతి ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. మధ్యస్థ ఉష్ణోగ్రతలు 26 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మరియు మధ్యస్థమైన గాలిలోని తేమ 60 నుంచి 75% ఈ నల్లి ఉద్ధృతికి అనుకూలం. ఈ నల్లి ఆశించిన కింది ఆకుల్ని మొవ్వులో 8 ఆకులు మినహా తీసి తగులబెట్టాలి. నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా 1.5 మిల్లీలీటర్ల ప్రోపర్గైట్ లేదా 1 మిల్లీలీటరు స్పైరోమెసిఫిన్ లీటర్ నీటికి కలుపుకొని ఆకుల అడుగు భాగం బాగా తడిచేలా పిచికారి చేయాలి. అవసరాన్ని బట్టి 15 రోజుల వ్యవధిలో మరోసారి పిచికారి చేయాలి. ఎర్రకుళ్ళు తెగులు. ఈ తెగులు ఆశించినప్పుడు తొలి దశలో పైనుంచి 3-4వ ఆకులు పసుపు పచ్చగా మారతాయి. ఆ తరువాత మొవ్వంతా వడలిపోతుంది. తెగులు సోకిన గెడలను నిలువుగా చీల్చితే పులిసిన పిండి పదార్థపు వాసన వస్తుంది.
చెరకు లోపల ఎర్రకుళ్ళు తెగులు సోకిన భాగం ఎర్రగా మారి అక్కడక్కడా తెల్లని అడ్డుచారలు కనబడతాయి. తెగులు సోకిన చెరకు కొంతకాలానికి వడలి చనిపోతుంది. చెరకు దిగుబడి రసనాణ్యత తగ్గిపోతుంది. తెగులు సోకిన దుబ్బులను సమూలంగా తీసి కాల్చివేయాలి. తోటల్లో నీరు నిల్వకుండా చేయాలి. తెగులు సోకిన తోటల్ని నరికి చెత్త వగైరా తీసివేసిన తర్వాత అదే భూమిలో తిరిగి చెరకు సుమారు 4 నెలల వరకు వేయరాదు. తెగులు సోకిన మొక్క తోటలను కార్సీ చెయ్యరాదు. తెగుళ్లను తట్టుకొని రకాలను సాగు చేయాలి. విత్తనపు ముచ్చెలను నాటే ముందు వేడినీటిలో 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కార్బండిజం 0.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి 30 నిమిషాలు శుద్ధి చేయాలి. ఎర్రకుళ్ళు తెగులును తట్టుకునే రకాలైన 83R23, CO-T8201, 87A298లను సాగు చేయాలి. కాటుక తెగులు. తెగులు సోకిన మొక్కల్లో మొవ్వు పొడుగైన నల్లని కొరడాగా మారుతుంది. చెరకు దిగుబడి రసనాణ్యత తగ్గుతుంది. తెగులు విత్తనపు ముచ్చెల ద్వారా వ్యాపిస్తుంది. 3 కళ్ల ముచ్చెలను వేడినీటిలో 52 డిగ్రీల సెల్సియస్ వద్ద 30 నిమిషాలు లేదా తేమతో మిళితమైన వేడిగాలిలో 54 డిగ్రీల సెల్సియస్ వద్ద 2.5 గంటలు విత్తన శుద్ధి చేసి లేవడి తోటలను పెంచి వాటినుంచొచ్చిన ముచ్చెలను నాటుకున్నట్లయితే తెగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చు. తెగులు సోకిన దుబ్బులను తీసి తగులబెట్టాలి. కార్సీ తోటల పెంపకం మొదటి కార్సీకి పరిమితం చేయాలి. తెగుళ్లను తట్టుకునే రకాలను సాగు చేయాలి. తెగుళ్లకు లొంగిపోయే రకాలను సాగు చేస్తున్నప్పుడు విత్తనపు ముచ్చెలను ప్రొపికొనజోల్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. కార్సీ తోటల్లో ప్రొపికొనజోల్ 1.0 మిల్లీలీటరు లీటర్ నీటికి మందును కార్సీ చేసిన 30 నుంచి 35 రోజులకొకసారి మరో 30 రోజులకింకొకసారి పిచికారీ చేయాలి. మందు ద్రావణం పిచికారీ చేసే ముందు తెగులు సోకిన దుబ్బులను తీసి తగులబెట్టాలి. గడ్డి దుబ్బు తెగులు. ఈ తెగులు ఆశించిన మొక్కల మొదళ్ల నుంచి సన్నని కురచగా ఉన్న తెల్లని పిలకలు ఎక్కువగా వస్తాయి. ఆకులు పాలిపోయి చాలా చిన్నవిగా ఉండి మొక్కలు గడ్డి దుబ్బుల వలె ఉంటాయి. కార్సీ తోటల్లో ఎక్కువగా కనబడతాయి. తెగులు సోకిన మొక్క తోటల్ని కార్సీ చెయ్యరాదు. తెగులు సోకిన దుబ్బులను తవ్వి తగులబెట్టాలి. విత్తనపు ముచ్చెల్ని వేడినీటిలో గాని తేమతో మిళితమైన వేడిగాలిలో గాని శుద్ధి చెయ్యాలి. తెగుళ్లను వ్యాప్తి చేసే కీటకాలను 1.7 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొలంలో కలుపు లేకుండా చూడాలి. తెగుళ్లను తట్టుకునే రకాలను సాగు చేయాలి. అనాసకుళ్ళు తెగులు. నల్లరేగడి నేలల్లో ఇవకతీత సౌకర్యం లేనప్పుడు, ముచ్చెలు నాటడం ఆలస్యమైనప్పుడు విత్తనపు ముచ్చెలు మొలకెత్తక కుళ్ళిపోతాయి. ఈ ముచ్చెల నుంచి పండిన అనాస పండు వాసనొస్తుంది. ముచ్చెలను 0.5% కార్బండిజం 150 గ్రాముల మందు 300 లీటర్ల నీటిలో మందునీళ్లల్లో నాటడానికి ముందు 15 నిమిషాలు ముంచితే ఈ తెగులును అరికట్టవచ్చు. ఆకుమాడు తెగులు. ఈ తెగులు ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆకుల మీద సన్నటి పొడుగాటి తెల్లటి చారలు ఏర్పడి ఆ చారల వెంబడి ఆకుల కొన నుంచి కిందకు ఎండడం జరుగుతుంది. తెగులు సోకిన గెడలలోని కళ్ల క్రింది కడుపుల నుంచి మొదలై క్రమేపీ పైకణుపుల వైపుగా మొలకెత్తుతాయి. ఈ మొలకలు పాలిపోయి క్రమేపీ ఎండిపోతాయి. ఈ తెగులు విత్తనపు ముచ్చెల ద్వారా, తోట నరికే కత్తుల ద్వారా, సాగునీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకని ఆరోగ్యవంతమైన తోటల నుంచి విత్తనం వాడడం, తెగులు సోకిన దుబ్బులను సమూలంగా తీసి తగులబెట్టడం, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కార్సీ మానివేయడం, చెరకు నరికే కత్తుల్ని 5% ఫార్మాల్డిహైడ్ ద్రావణంలో ముంచి శుద్ధి చేయడం, విత్తనపు ముచ్చెలను 52 డిగ్రీల సెల్సియస్ వద్ద కార్బండిజం 0.5% మందు కలిపి 30 నిమిషాలు శుద్ధి చేయడం ద్వారా తెగులును నివారించవచ్చు.
Thank you.